వాట్సాప్ కాల్ని కూడా హ్యాకర్ చేయొచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు ఇజ్రాయెల్ లాంటి దేశంలో కూడా ఇటీవల కాలంలో ఒక సంచలన కేసు జరిగింది, మీకు ఐడియా ఉంది లేక వాట్సాప్ పెగాసస్ ఏం జరిగింది సార్? అసలు వాస్తవంగా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా అప్లికేషను ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే వాట్సాప్లో మనకి ఇటీవల గత 2 సంవత్సరాలుగా వీడియో కాలింగ్ వాయిస్ కాలింగ్ చేసుకుంటున్న అంతకుముందు ఆ ఫెసిలిటీ ఉండేది కాదు. సో కొత్త మాడ్యూల్ యాడ్ చేసేటప్పుడు దాంట్లో సెక్యూరిటీ లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఏ టెక్నికల్ ప్రోడక్ట్ అయినా కూడా ఖచ్చితంగా అది పూర్తి స్థాయి పర్ఫెక్ట్గా ఉండదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఒక దీన్ని ఏం చేస్తారంటే బేటా వెర్షన్లోకి రిలీజ్ చేసి ఏదన్నా లోపాలు ఉంటే కనుక కొంతమంది యూజర్స్, ఇప్పుడు నేను వాట్సాప్ బేటా వాడుతూ ఉంటాను, నేను కూడా టెస్టర్గా ఉన్నాను, సో నాకేదన్నా లోపం బయటకు వస్తే కనుక నేను వాళ్ళకి రిపోర్ట్ చేస్తాను. ఈ బేటా టెస్టర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ప్రాపర్గా రాలేదనుకోండి, వాళ్ళు అంతా బాగానే ఉందనుకోని దాని ఫైనల్ వెర్షన్ రిలీజ్ చేస్తారు. వాట్సాప్ సరిగ్గా అది చేసింది. సో వాట్సాప్ వీడియో కాల్లో ఒక లోపం ఉంది. సో లోపాన్ని ఇజ్రాయెల్కి చెందిన ఒక సంస్థ గుర్తించింది. గుర్తించేసి ఎథికల్గా అయితే కనుక వాళ్ళు వాట్సాప్ సంస్థకు ఈ అప్లికేషన్ ఈ లోపం ఉందని చెప్పేసి అని చెప్పాలి. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటారు. కానీ వాళ్ళు అలా చెప్పకుండా దాన్ని వెయిట్ చేసుకొని ఒక స్పైవేర్ పెగాసస్ అని చెప్పేసి ఒక స్పైవేర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో అదేం చేస్తుంది, అది నేను రిలీజ్ చేయడంతో పాటు దాన్ని చాలామందికి అమ్మటం మొదలుపెట్టారు. సో దాన్ని నేను కొన్నాను అనుకోండి, నేను హ్యాకర్ను లేకపోతే ఇంకో ప్రభుత్వంలో పనిచేస్తాను ఇరవై అనుకోండి, నేను దాన్ని కొంటే ఇక నేను ఎవరైనా నేను అట్లా వాళ్ళ ఫోన్ నాకు కంట్రోల్కి రావాలంటే సింపుల్గా వాళ్ళకు ఒక వీడియో కాల్ చేస్తే చాలు, వాళ్ళ నెంబర్ నా దగ్గర సేవ్ అయ్యే అవసరం లేదు, అలాగే నా నెంబర్ మీ దగ్గర సేవ్ అవ్వాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మీ నెంబర్ ఒక్కటి నాకు తెలిస్తే చాలు, నేను మీకు కాల్ చేస్తే పూర్తిగా మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడా మీ వాట్సాప్ హిస్టరీ ఎవరితో చాట్ చేస్తున్నారు ప్లస్ వాట్సాప్లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు పూర్తిగా, కేవలం వాట్సాపే కాదు లైన్ను అలాగే రకరకాల మెసేంజింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా అవి కూడా మన కంట్రోల్కి వచ్చేసేస్తూ ఉంటాయి. సార్ ఇప్పుడు నాకు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది, నా కాల్ ఒరిజినల్గా మాట్లాడుతుందా లేదంటే ఎవరైనా హ్యాక్ చేసిన విషయం ఎలా తెలుసుకోవాలి? యాక్చువల్గా మీరు ఒరిజినల్ వ్యక్తే మాట్లాడుతూ ఉంటారు, మీకు ఎవరు కాల్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఒరిజినల్ వ్యక్తి మాట్లాడుతూ ఉంటారు. హ్యాక్ చేసిన వ్యక్తి మాట్లాడుతున్నాడంటే కనుక మీరు ఆ టోన్ బట్టి అర్థం చేంజ్ మీకు అర్థమైపోతుంది. సో ఒరిజినల్ వ్యక్తి మాట్లాడుతున్నాడా లేదన్నది మీకు మీదుగా తెలుసుకునే అవకాశం అయితే లేదు, కేవలం ఆ వాయిస్ని బేస్ చేసేసుకుని ఆ వాయిస్ని కూడా మీరు ఏదన్నా లేటెస్ట్ ఆల్గారిథమ్స్ వస్తుంది మెషిన్ లెర్నింగ్ ఆధారంగా ఇప్పుడు మీ వాయిస్ నా వాయిస్ విశ్లేషిస్తే కొంత ఇన్పుట్గా ఇస్తే కనుక అది మనం మాట్లాడే పిచ్ మొత్తాన్ని అలాగే దాని మొత్తాన్ని వేవ్ ఫామ్స్ మొత్తం అనలైజ్ చేసేసి ఇక్కడ నుంచి ఏదన్నా కొంత టెక్స్ట్ ఇస్తే కనుక రోబోటిక్ వాయిస్ తయారు చేయాలి, అంటే మన వాయిసే ఆటోమేటిక్ క్రియేట్ చేసే టెక్నాలజీ కూడా ఉంది. కరెక్ట్, ఇప్పుడు దానికి రెమెడీ ఏముంది అంటారు? దానికైతే రెమెడీ ఇవ్వాలంటే లేదు, ఈ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఇంకా రియల్ టైమ్ ఇప్పుడు రెమెడీ ఒకటే, మీకు వచ్చిన కాల్స్ అన్నీ నమ్మకండి. ఇప్పుడు నాకు నా క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేస్తా, అది హ్యాక్ అయిన విషయం నాకు ఎలా తెలుస్తుందండి? మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ హ్యాక్ అయిందన్న విషయం మీ ఇద్దరికి తెలియదు, ఎందుకంటే మీ మొబైల్ ఫోన్ను ఆయన మొబైల్ ఫోన్ను హ్యాక్ చేయొచ్చు. వాట్సాప్ అన్నది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని అందరికీ తెలుసు, అందరు దాన్ని నమ్ముతారు, కాబట్టి ధైర్యంగా దానిలో ఇష్టం వచ్చిన సీక్రెట్స్ కానీ ప్రైవసీ కానీ సంబంధించినవి చాలా చేసుకుంటూ ఉంటారు, వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ చేసుకుంటారు. ఈ ఫోన్ కానీ ఇవి రెండు సెక్యూర్గా ఉన్నాయని ఎలా నమ్ముతారు? ఇప్పుడు రెండు ఫోన్ల మధ్యలో కమ్యూనికేషన్ సెక్యూర్డ్, ఈ ఫోన్ సెక్యూర్ కాదు, ఈ ఫోన్ సెక్యూర్ కాదు అప్పుడు, లేదా ఈ ఫోన్ చాలా సెక్యూర్డ్ రామ్మోంది, ఈ ఫోన్ మీరు మీ సెక్యూర్ చేయలేదు, దీంట్లో అయినా నా ఆడియో నా వీడియో దీనిలో కూడా రికార్డ్ అయిపోతుంది. సో ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ప్రతి ఫోనును వాళ్ళు సెట్టింగ్స్లో గమనించుకోవాలి. తర్వాత శ్రీధర్ గారు చూపిస్తారు ప్రతి ఫోన్లో సెట్టింగ్స్లో ఎలా వెళ్ళాలి, బ్రౌజర్ సెట్టింగ్స్కి ఎలా వెళ్ళాలి, ఫోన్ సెట్టింగ్స్ ఎలా వెళ్ళాలి, ఇండివిజువల్గా అప్లికేషన్ సెట్టింగ్స్కి ఎలా వెళ్ళాలి, వెళ్ళి ప్రతి దాన్ని మనము డిజేబుల్ చేసుకోవాలి. మీ దగ్గర 100 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ అప్లికేషన్స్కు కరెస్పాండింగ్గా వాడు హ్యాకర్ ఎవరైనా ఉన్నారు అంటే మీ ఆడియోను మీ స్పీకర్ను మీ వీడియోను అంటే మీ కెమెరాను మీ కాంటాక్ట్స్ను మీ ఆల్రెడీ ఫోన్లో ఉన్న ఇమేజెస్ను వీటన్నిటినీ తీసేసుకుంటారు. ఇది కాకుండా చాలామందికి క్లౌడ్ కనెక్టివిటీ ఉంటుంది, చాలామందికి ఆ క్లౌడ్ గురించే తెలియదు, క్లౌడ్ కనెక్టివిటీ ఉంటుంది, ఆ క్లౌడ్లో బయట వేరే మొబైల్ వేరే కంప్యూటర్ నుంచి ఆ క్లౌడ్లోకి ఎంటర్ అయ్యి మీ పాస్వర్డ్ తెలిస్తే అక్కడ టెంప్లెట్స్ పెట్టి దాన్ని బ్యాకప్ చేయించడం ద్వారా కూడా ఈ ఫోన్ హ్యాక్ చేయొచ్చు. హ్యాక్కు ఎన్ని మార్గాలు ఉన్నాయంటే అన్ని మార్గాలు ఉన్నాయి, కాబట్టి అందరివి హ్యాక్ అవుతుందా అంటే కాకపోవచ్చు, కానీ
ఎవరైనా టార్గెట్ చేసి హ్యాక్ చేయాలనుకుంటే ఆ టార్గెట్ చేసిన వ్యక్తికి అంత అవగాహన లేదు అంటే ఈజీగా హ్యాక్ చేసేయచ్చు. మీకు ఒక లింక్ పంపిస్తారు, మీరు లింక్ క్లిక్ చేసి దానిలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ముందుకు వెళ్తారు. ఏమని లింక్ వెళ్తుంది? వాళ్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లింక్ వెళ్తుంది. మీరు జర్నలిస్ట్, ఈ జర్నలిజంలో అత్యద్భుతంగా జర్నలిస్ట్గా ఉన్న ఈ వ్యక్తి యొక్క చరిత్ర మీరు చూడాలనుకున్నారా అని ఒక లింక్ పంపించాను అనుకోండి, మీరు న్యాచురల్గానే మీది అదే ఫీల్డ్ కాబట్టి దాన్ని క్లిక్ చేయాలని చూస్తారు, క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే కొన్ని ఫోటోలు ఆ జర్నలిస్ట్ ఫోటోలు వస్తాయి. మీరు ఫర్దర్గా రీచ్ చేయాలంటే ఇంకో చోట క్లిక్ చేయండి. అట్లాగా మిమ్మల్ని ఒక 1 మినిట్ 2 మినిట్స్ మిమ్మల్ని డిఫరెంట్ యాక్టివిటీ మీ మొబైల్లో చేపిస్తారు. ఆ టైంలో లాస్ట్లో ఒక జర్నలిస్ట్ మీద ఒక బుక్ కూడా పెట్టి ఉంటాడు, అది చదువుకోవచ్చు మీరు. కానీ ఈ ప్రాసెస్లో మీ మొబైల్ ఫోన్ను వాళ్ళకు కావాల్సిన టెంప్లెట్ లోపల ఇన్స్టాల్ చేసేసారు. ఇక్కడ నుంచి ఇంకా మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక కాపీ అక్కడికి వెళ్తుంది. రియల్ టైంలో వినాలనుకుంటే అతను వెంటనే వినొచ్చు, లేదా దీన్ని ఒక మెయిల్కో ఒక ఆన్లైన్ క్లౌడ్కో కనెక్ట్ చేసి ఉంచితే అక్కడ పోయి మీరు మాట్లాడుకున్న మాటలన్నీ అక్కడ సేవ్ అయ్యి ఉంటాయి. ఇంకొక పార్టీ దాన్ని విని దాన్ని విశ్లేషించుకొని ఏమేం చేస్తారు, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని కూడా వాళ్ళు గమనించుకోవచ్చు. ప్రైవసీకి సంబంధించిన నేకెడ్ ఇమేజెస్ కూడా చాలామంది ఈ మధ్య నాకు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ కేసులు వచ్చాయి, వేరే రకమైన రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చాయి. అది ఇంకొకరు కూడా థర్డ్ పార్టీ వాళ్ళు దాన్ని తీసి ఆన్లైన్లో పెట్టి ఏడిపించడం జరుగుతుంది. ఇట్లాగా ప్రతి చోట కూడా మొబైల్ ఫోన్ హ్యాకింగ్ అన్నది ఇంపాసిబుల్ కాకుండా చాలా ఈజీ మెథడ్ అయిపోయింది. ఎప్పుడు డిఫికల్ట్ అవుతుంది అంటే ప్రజలకు అవగాహన వచ్చిన మాత్రమే డిఫికల్ట్. నేను ప్రతిసారి నాకు మాట్లాడడం అన్నప్పుడంతా అవగాహన గురించి మాట్లాడుతున్నాను. ఏ లాజిక్నైనా సరే హ్యాక్ చేసేయచ్చు. లాజిక్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్. కంప్యూటర్ ప్రోగ్రామ్ను ఎటువంటి దానైనా హ్యాక్ చేయడానికి ఎక్కడో చోట లక్కునే ఉంటుంది. అది ఉంది అని తెలుసుకొని ముందుగానే మనం జాగ్రత్త పడటం ఒకటే మన యొక్క మార్గం. ఇంకోటి, మీరు ఇందాక అడిగారు మా ఫోన్ హ్యాక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? మనది హ్యాక్ అయినంతసేపు మన మైక్రోఫోన్లో రికార్డ్ అవుతున్నవన్నీ కూడా ఎక్కడో రికార్డ్ అవుతుండే. మన బ్యాటరీ వీక్ అవ్వటము, మనకు సంబంధించిన డేటా ఎక్కువ ఖర్చు అయిపోవటము, ఇట్లాంటి వాటిని బట్టి కూడా మనం గమనించుకోవచ్చు. ఇంకా కావాలి అంటే అప్లికేషన్స్, దీంట్లో ఏ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయని ప్రాసెసింగ్ జరుగుతుంటుంది. ఆ ప్రాసెసర్స్ను వీళ్ళు చూపిస్తారు. దానిలో ఏ విధంగా మనము గమనించుకోవచ్చు? మనము వాట్సాప్ కాల్ జరుగుతుంటే ఇంకొక ప్రాసెసర్ ఏదో రన్ అవుతుందా, ఎందుకు రన్ అవుతుంది అనేది చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎవరు చూడగలరు? చాలా టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే చూడగలరు. అందరూ చూడమని చెప్తే వాళ్ళకి కష్టమవుతుంది. కాబట్టి ప్రివెన్షన్ బెటర్, నాట్ టు డౌన్లోడ్ నెసెసరీ థింగ్స్, నాట్ టు డౌన్లోడ్ ఆల్ అప్లికేషన్స్. అన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తుంటారు, తర్వాత ఆ అప్లికేషన్స్ ఏమేమి తీసుకుంటున్నాయి డేటా అనేది గమనించుకో. ఇవన్నీ మీరు కరెక్ట్గా గమనించుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. చూపించండి సార్. ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఇది మనం ఎనేబుల్ చేసుకొని దీంట్లో డెవలపర్ ఆప్షన్స్లో ఇంకా చాలా రకరకాల సర్వీసెస్ ఉంటాయి. దీంట్లో మెమరీ అని చెప్పేసి అని అలాగే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. రన్నింగ్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ క్షణం మన ఫోన్లో రన్ అవుతున్న సర్వీసెస్, ఫేస్బుక్కి కావచ్చు, ఇంకా అన్ని రకాల సర్వీసెస్ లిస్ట్ అనేది ఒకే చోట చూపించబడుతుంది. వీటిలో మీకు అనుమానం వచ్చింది ఏదన్నా ఉంటే కనుక ఆటోమేటిక్గా ఖచ్చితంగా కలిసి 5 వేలుగానే రన్ ఉంటుంది. వీటిలో కాకపోతే ఏంటంటే కొన్నిటి పేర్లను బట్టి మనం గుర్తించలేము. నేను ఒక 5 వేలు అనేది నేను తయారు చేసాను అనుకోండి, సో నేను ఆ పేలోడ్, దాని పేలోడ్ అంటారు, పేలోడ్ తయారు చేసేటప్పుడు నాకు నచ్చిన నేను పేరు పెడతాను. సో ఆటోమేటిక్గా సిస్టమ్ అప్లికేషన్ అని పెట్టాను అనుకోండి, జనాలకి అది రన్ అయ్యేటప్పుడు ఇక్కడ లిస్ట్లో సిస్టమ్ అప్లికేషన్ అని వస్తుంది. ఏమనుకుంటారు, ఇది సిస్టమ్ అప్లికేషన్ ఇంపార్టెంట్ అది కావాలా, దీన్ని క్లోజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, క్లోజ్ చేయకుండా ఆపేసేస్తారు. లేదా వాళ్ళకే అది స్పైవేర్ అనే విషయం కూడా అనుమానం రాకుండా అలా వదిలేసేస్తారు. వాళ్ళ యాక్టివిటీ మొత్తం నేను మానిటర్ చేస్తూనే ఉంటాను, వాళ్ళు ఇప్పుడు దాన్ని అలాగే వదిలేసేస్తుంటారు. కాబట్టి ఏంటంటే దీన్ని కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. పేరుని మనకు నచ్చిన విధంగా పెట్టడం ద్వారా, అవతల వాళ్ళకే డౌట్ రాకుండా పెట్టడం ద్వారా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో హ్యాకింగ్ అనేది వాస్తవంగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మనం చూస్తుంటే మంచి మంచి నా ఫోన్లో మంచి కెమెరా క్వాలిటీ వస్తుంది, లేకపోతే ఫోన్ బాగుందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా మనకే భారతీయ ప్రజలకే సెక్యూరిటీ మీద, ప్రైవసీ మీద ఏమాత్రం అవగాహన లేదు. సో ఏవి పడింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎక్కువ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతుంది. అంటే సార్ చెప్పినట్లుగా ఒక లింక్ను పంపిస్తే ఆ లింక్ను క్లిక్ చేసేసి ఆ లింక్ కూడా మనకే
100,000 రూపాయల ఐఫోన్ 10,000 రూపాయల ఫోన్ వస్తుందంటే కనుక కొనే టైపు, లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అంటే కనుక క్లిక్ చేసే టైపు, ఇలాగ ఎన్నో రకాల మన బలహీనతల ఆసరాగా చేసుకొని ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి యూజర్ కూడా ఇలాంటి బలహీనతలు పడిపోకుండా ఉంటే చాలు, అంతకన్నా పెద్దగా మనం సెక్యూరిటీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పటికప్పుడు జరుగుతున్న థింగ్స్, వస్తున్న క్రైమ్స్ మనకి న్యూస్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో, మనకి ఇలాగ ఐటీంలో కానీ ఇలాగ మనం చేస్తున్నాం కాబట్టి వీటి ద్వారా ఏం జరుగుతున్నాయి, ఈ మనం రాకొస్తే కనుక ఎలాగ అలర్ట్గా ఉండాలి అన్న అవగాహన పెంచుకుంటే బెటర్గా ఉంటుంది. సార్, ఇంకా కొత్త తరహా ఖాయం వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు అదే దీంట్లోనే వైరస్ మనం ఇవన్నీ ఏదైతే స్పైవేర్ లోపలికి మన సిస్టంలోకి వచ్చి చూస్తుంది అని అనుకున్నాము. ఆ స్పైరే ఈ మధ్య స్పైవేర్ ఈ మధ్య ఫైల్ లాగా రావట్లేదు, ఫైల్ లెస్ స్పైవేర్గా వస్తుంది. ఫైల్ లాగా వస్తే ఇందాక మనం చూపించిన ప్రాసెసర్స్లో ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయి గమనించుకొని చూసుకోవచ్చు. కానీ ఇది జస్ట్ ర్యామ్లో ఉండి ఫైల్ పేరే ఉండకుండా, ఫైల్ ఫామ్లో ఉండకుండా ఒక కోడ్ లాగా వచ్చి మొత్తం డేటాను తస్కరించి వెళ్ళిపోతాం. ఇది ఇంకా డేంజరస్గా జరుగుతుంది. ఇది ఇది టార్గెటెడ్ అటాక్స్ చేస్తారు. అంటే లెటర్సే ఒక మంచి మిలినీర్ ఉన్నారు, వాళ్ళకు బ్యాంక్లో చాలా కోట్ల రూపాయలు ఉంది, అటువంటి వాళ్ళ ఫోన్లకు చేస్తారు. నా ఫోన్కో నీ ఫోన్ చేస్తే 50,000 కోసం అంత పెద్ద దీన్ని చేయలేదు. కాబట్టి టార్గెట్ అటాక్స్, ర్యాండమ్ అటాక్స్, చీప్ అటాక్స్ పక్కన పెడితే ఫైల్లెస్ అటాక్స్ అని కూడా బ్యాంకింగ్ సర్వర్స్ కోసము, పేమెంట్ గేట్వేస్ కోసము, ఎవరికైనా మంచి క్వాలిటీ రిచ్ పర్సన్స్ కోసము, లేదా ఓన్లీ కమ్యూనికేషన్ వినాలి, డబ్బులు కాదు సంబంధం, ఓన్లీ కమ్యూనికేషన్ వినాలి, పొలిటికల్ స్ట్రాటజీస్, ప్లానింగ్స్ ఇట్లాంటి వాటి కోసం వాళ్ళు ఫైల్లెస్ వైరస్ పంపించి వాళ్ళ యొక్క డేటా విని తర్వాత దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటారు. సరే, ఇన్వెస్టిగేషన్ విషయం తీసుకుంటే ఏ కేసు అయినా ఎక్కడో చోట ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేటప్పుడు వాళ్ళకు కావాల్సిన పర్పస్ సర్వ్ చేయడానికి బ్లాక్మెయిల్ చేయటము, డబ్బులకు బ్లాక్మెయిల్ చేయటము, మళ్ళీ దాని బ్యాంక్ అకౌంట్స్, ఎన్నో రకాలైన క్లూస్ మనకు ఇస్తుంటారు. ప్రతి చోట వాడు వీలైనంత వరకు ఆ క్లూ మనకు అందకుండా చేసినా కూడా ఎక్కడో చోట చిన్న తప్పు చేయకపోరు, వాళ్ళు దొరకకపోరు. కాకపోతే ఎంత కేర్ఫుల్గా మన మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ మొబైల్ టెక్నాలజీ కానీ, మొబైల్ ఫోన్ వేరు, మొబైల్ టెక్నాలజీ వేరు, జిఎస్ఎం టెక్నాలజీ లాంటిది, ప్రతి చోట ఎక్కడో చోట ఫ్లా ఉంటుంది, ఆ ఫ్లాను మనం ప్యాక్ చేసుకుంటాం. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.